ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన రత్న కాంపిటేటివ్ ఛానల్ సో ఫ్రెండ్స్ ప్రతి ఒక్కరూ దయచేసి పూర్తిస్థాయిగా మీరు చూడండి ఎందుకంటే లేటెస్ట్ న్యూస్ ఎప్పటికప్పుడు కూడా మన రత్నం ఉన్న ప్రతి విషయాన్ని చాలా స్పష్టంగా పూర్తిస్థాయిగా నేను మీకు అందిస్తూ ఉన్నాను ఈరోజు ఇంతకు ముందు ఒక అన్న కూడా చక్కగా నాకు పంపించే లింకు వాట్సాప్లో అలాగే ముఖ్యమంత్రి గారు చాలా స్వయంగా నేను గతం నుంచి చెప్తూనే ఉన్నాను ప్రతి ఒక్కరికి చెప్తున్నాను ముఖ్యమంత్రి గారు గ్రామ వార్డు సచివాలయాల మీద దృష్టి పెట్టారు సచివాలయాల మీద దృష్టి పెట్టడమే కాకుండా ఈ సచివాలయాల ఖాళీలకు సంబంధించి సమీక్ష నిర్వహించారు ఇప్పటికైనా నాకు తెలిసినంతవరకు ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ చూడండి అందరికీ మీరు షేర్ చేయండి మీకు ఏదైనా డౌట్ ఉంటే పెట్టండి రేపు మార్నింగు మీకు పేపర్లో ప్రతి ఒక్కరు కూడా చూడండి ఇప్పుడు చెప్తున్నారు కదా రేపు రేపు ఉదయం పేపర్లు ఏం చేస్తారు అందరూ ఆ కటింగ్ తీసి అందరూ పెడతారు నేను ఈరోజు సాధ్యమైనంతవరకు ఎందుకంటే హెల్త్ బాగోకపోయినా కానీ ప్రతి ఒక్కరికి మంచి విషయాలు అందించాలనే ఒక ఆకాంక్ష ఒక కోరిక అలాగే ఆన్లైన్ క్లాసులు సో ఈరోజు పెట్టాలి కానీ హెల్త్ బాగోలేని కారణంగా నేను ఆన్లైన్ క్లాస్ ఇవాళ కండక్ట్ చేయలేకపోయాను దయచేసి ఎవరో ఫీల్ అవ్వకండి నేను రేపు వీళ్ళని బట్టి ఖచ్చితంగా ఆన్లైన్ క్లాసు ప్రారంభమవుతుంది సో ఎవరైతే మెంబర్షిప్ ఉందో వారికి ప్రైమరీ మెంబర్షిప్ తీసుకున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ రెండవ ఈ యొక్క మూడవ నోటిఫికేషన్ పూర్తి స్థాయిగా చక్కగా అన్ని విషయాలు తెలిస్తే అప్లికేషన్ పెట్టే విధానం సో చూడండి ఇక్కడ కొత్త ఉద్యోగాలు ఏర్పాటు చేయండి నేను చెప్పలేదు ఆల్రెడీ మీకు తమ కూడా ఆయన మాట్లాడిన విధానమే పెట్టాను ఇది ఈ ప్రాసెస్ అంతా ఎప్పటికి జరగాలి అన్నది కూడా ఆయన చెప్పారు నేను చెప్పలేదని చెప్పట్లేదు సుమా సో ఆయన మాట్లాడినటువంటి విధానాన్ని బట్టి మీరు చూస్తే స్పష్టంగాను ముఖ్యమంత్రి గారు చెప్పినటువంటిది ఉగాది కల్లా సో ఉగాది కల్లా ఖాళీలు మరి రెండో నోటిఫికేషన్లో ఉన్నటువంటి వాళ్ళకి డౌట్ రావచ్చు సో రెండో నోటిఫికేషన్లో ఉన్నటువంటి అభ్యర్థులకి ఎవరికి అన్యాయం జరగదు ఎందుకంటే ముఖ్యమంత్రి గారు చాలా స్పష్టంగా రెండో నోటిఫికేషన్లో ఉన్నటువంటి వారికి వారిని పూర్తి స్థాయిగా ఎవరైతే అర్హత కలిగినటువంటి ఇప్పుడు నేను చెప్తున్నాను కదా ఇద్దరున్నారు ఉన్నారు పది మంది ఉన్నారు సో ఎంతమంది ఉన్నా కానీ అలాగే వెరిఫికేషన్ అయిపోయినటువంటి వారు కూడా మీరేమి ఎవరు దిగులు పడకండి నాకు వచ్చే ఇన్ఫర్మేషన్ చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది సో దయచేసి గుర్తుపెట్టుకోండి రెండో నోటిఫికేషన్ అవలా సో మూడో నోటిఫికేషన్ భర్తీ అనేది ఎప్పుడు మీకు ఉగాది వాలంటీర్లు ఉన్నారా సో వాలంటీర్లకే ఉగాది పురస్కారాలు కూడా ఇవ్వమని కూడా చెప్పారు ఎందుకంటే ఇవన్నీ కేవలం సచివాలయాలు 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 ముఖ్యమంత్రి గారు దీని మీద ఎక్కువగా ఫోకస్ పెట్టారు దయచేసి మీరు తెలుసుకోండి సో నేను దీనికి సంబంధించి ఆ డేట్లు అప్లికేషన్ ప్రాసెస్ సో నేను మార్నింగ్ కూడా నేను చెప్పాను ఏమని ఇక్కడ ఏపీఎస్సికి వెళ్ళతుంది సో మూడో నోటిఫికేషన్ ఏపీఎస్సికి వెళ్ళింది సో దీన్ని బట్టి మీకు ప్రిలియమ్స్ అనేది ఉంటుంది సో ఇప్పటికైనా ఈ అన్న చెప్తున్నాడు అంటే అది వందకి వంద శాతం పర్ఫెక్టు అని మీరు నమ్మండి ఎందుకంటే నేను మీకు కనిపించకుండాను ఇలా చేస్తాను కదా ఎందుకంటే బాగా విపరీతంగా నాకున్నటువంటి హెల్త్ ప్రాబ్లం బాగా వచ్చింది బయట తిరుగుతున్నాను అందుకని మైగ్రైన్ హెడేక్ ఇవన్నీ ఉండడంతో ఎక్కువగా స్టెయిన్ అవుతున్నాను వీలైతే వీలుని బట్టి నేను మీకు చక్కగా అన్ని విషయాలని తెలియపరచడానికి పూర్తి సో వైజాగ్లో ఉన్నటువంటి డిపార్ట్మెంట్ మేడం గారు వాళ్ళందరికీ కూడా నిజంగా హార్ట్ఫుల్ కంగ్రాచులేషన్స్ అండి నిజంగా చాలా థ్యాంక్ యూ థ్యాంక్ యూ మేడం గారు సో ఫ్రెండ్స్ మీరు ఇప్పటికైనా తెలుసుకోండి ఖచ్చితంగా నేను మీకు అన్ని విషయాలను అందిస్తాను ఓకే థ్యాంక్ యూ అండి